హాయ్, వెల్కమ్ టు లాస్యా వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి అంటే ప్రెగ్నెన్సీ టైంలో బాదం తినడం వల్ల అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది షేర్ చేసుకోబోతున్నాను. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. మా పిల్లలప్పుడు నేను బాదం నానబెట్టినవి తినడం జరిగింది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో అవి తినడం, బాదం తినడం వల్ల అసలు యూజెస్ ఏంటి అని తెలుసుకున్న తర్వాతే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎర్లీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంగా ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. నేను అంటే డాక్టర్ సజెషన్తో నేను యూజ్ చేస్తున్నప్పుడు అయితే డాక్టర్స్ని అడిగి తెలుసుకొని వాటి వల్ల యూజ్ ఏంటి, అసలు బాదం తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో అన్నీ తెలుసుకున్నానండి. ఎవరికైనా కొందరికైనా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందనే ఉద్దేశంగా వీడియో తీస్తున్నాను. బాదం అనేది తినడం చాలా మంచిదండి. నానబెట్టిన బాదంని పొట్టు తీసి తినడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి. హై ప్రోటీన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది ఇందులో. అదేవిధంగా ఏఈకే విటమిన్స్ కూడా ఉంటాయి ఇందులో. కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం జరుగుతుంది బాదంలో. సో వీటిని తినడం వల్ల పుట్టబోయే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి, అదేవిధంగా బోన్ డెవలప్మెంట్కి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా అదేవిధంగా పిల్లల యొక్క ఐక్యూ, అంటే చాలామంది పిల్లలు తెలివిగా పుట్టాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో ఈ నానబెట్టిన బాదం తినడం వల్ల పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్ కూడా పెరగడం జరుగుతుంది. దానిలో హై ఫైబర్ అనేది ఉంటుందండి. నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల సమృద్ధిగా హై లెవెల్లో ఉండడం జరుగుతుంది ఫైబర్ లెవెల్స్ అనేటివి. దాని ద్వారా పుట్టబోయే పిల్లలకి, తల్లికి ఇద్దరికీ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా అదేవిధంగా బిడ్డ యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచడానికి యూజ్ అవుతుందండి ఈ బాదం అనేది. అదేవిధంగా పుట్టబోయే పిల్లలు కూడా తెల్లగా పుడతారనే అని అయితే విన్నాను నేను. సో బాదం తినడం వల్ల పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని కూడా నమ్మొచ్చండి. దాంతోపాటు పిల్లల యొక్క హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. చాలామందికి హెయిర్ అనేది కొందరికి ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువగా ఉంటుంది కదా. ఈ నానబెట్టిన బాదం తినడం వల్ల పిల్లల యొక్క హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల యొక్క ఎముకల బలంతో పాటు పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా పిల్లల యొక్క పళ్ళు ఉంటాయి కదండి, పళ్ళు అనేటివి కూడా చాలా చక్కగా రావడం జరుగుతుందని చెప్పేసి బాదం తినడం వల్ల ఉంటుందని అంటూ ఉంటారు. సో ఎవరికైనా బాదం డైరెక్ట్గా తినడం ఇష్టం లేకపోతే కనుక పౌడర్ రూపంలో తీసుకొని, అంటే గ్లాస్ ఆఫ్ మిల్క్లో 1 టేబుల్ స్పూన్ పౌడర్ని వేసుకొని కూడా తాగొచ్చు, లేదా క్రీమ్ రూపంలో చేసుకొని కూడా తినడం మంచిదండి. ఇదైతే నేను అంటే మీరెవరన్నా, మీలో కనుక ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే నేను చెప్తుంది నమ్మొచ్చా లేదా అని అనుకోవచ్చు. మీ డాక్టర్ సలహా తీసుకొని మీరైతే యూజ్ చేయొచ్చు అని చెప్తాను నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను మా పాపప్పుడు, ఇంకా అదేవిధంగా మా బాబప్పుడు తీసుకోవడం జరిగింది బాదంని. నానబెట్టిన అంటే ఒక్కరోజు 10 వరకు బాదంని తినొచ్చు అని చెప్పొచ్చు. 10 బాదంస్ అనేవి నానబెట్టి పొట్టు తీసేసి తినడం చాలా మంచిదండి. డైరెక్ట్గా అంటే మనకి బాడీకి అనేది అందులో ఉండే ప్రోటీన్ లెవెల్స్ అనేవి బాదం నానబెట్టి ఆ పొట్టు తీయడం వల్ల డైరెక్ట్గా బాడీలోకి రావడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.